కాకతీయులకు సంబంధించినటువంటి ఈ గుర్తుల్లో ఏమున్నాయి? ఇందులో ఏమైనా రాజస్వ దానికి సంబంధించినటువంటి రాజకీయం ఉందా, లేదంటే రాచరికపు గుర్తులు ఉన్నాయా? సామ్రాజ్యము ఎంత సుసంపన్నంగా ఉంది, కాకతీయ సామ్రాజ్యం ఎంత సుసంపన్నంగా ఉంది అనడానికి ఒక నిదర్శనం కదా. అందులో ఉండేటువంటి హంసలు కానీ, అందులో ఉండేటువంటి కలశాలు కానీ, అవి దేనికి? సమృద్ధిగా సామ్రాజ్యం ఉంది అని చెప్పడానికి కదా. ఈ సమృద్ధి ఉన్నటువంటి సామ్రాజ్యాల మీదనే కదా సుల్తానులు కానీ, బహ్మనులు కానీ, తురుష్కులు కానీ వచ్చి దాడి చేసి కాకతీయుల కోటలను, కళా సంపదను ధ్వంసం చేసిన వాడేవాడు. ఈ విషయాలపైన క్లారిటీ రావాలి కదా. కాకతీయులు అనేటువంటిది మనం గర్వంగా చెప్పుకునేటువంటిది, ఒక పెళ్లి చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేటువంటిది ఒక సామెత ఉంటుంది. ఒక పెళ్లి చేస్తేనే అటేడు తరాలు ఇటేడు తరాలు అనేటువంటి మాట మాట్లాడతాము. అట్లాంటిది దోచుకున్నవాడెవడు, దొంగ ఎవడు, సామ్రాజ్యం ఎవరిది, రాచరీకరం ఎవరిది, ప్రజలతో కలిసినటువంటి వాళ్ళు ఎవరు? రేపు పొద్దుగాల ఛత్రపతి శివాజీని కూడా, ఎందుకంటే ఈ కుహనా మేధావులు వెంట ఉండేటువంటి వాళ్ళే. ఇట్లనే వీర సావర్కర్ని కూడా అట్లనే చేశారు. వీర సావర్కర్ పైన కూడా ఒక కుట్ర చేసి అట్లనే చేసి, నిన్న ఆయన వీర సావర్కర్ సంబంధించినటువంటి జయంతి ఉండింది, రెండు జీవిత కాలాల పాటు శిక్షను అనుభవించినటువంటి వాళ్ళ ఆ వీర సావర్కర్ మీద కూడా ఇట్లాంటి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కాకతీయుల కళాతోరణం, అదొక గర్వం కదా, గల్లా ఎగిరేసుకునేటువంటి గర్వం. మేము కాకతీయుల వారసత్వంగా ఉన్నటువంటి సామ్రాజ్యం, కాకతీయులు ఏనాడు కూడా ప్రజలపైన పన్నుల భారాన్ని మోపింది లేదు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రాజులే, ప్రజల యొక్క క్షేమ కోరేటువంటి రాజులే ఉన్నారు తప్పితే, ప్రజల మీద పెత్తనం చేసి ఇష్టమున్నట్టుగా జమీందారులను పెట్టి, లేకపోతే రాచరికపు ఇక్కడ ఏది నిజాం నవాబు కనుక కొంతమంది రెడ్లను అక్కడొకరు అక్కడొకరిని వాళ్ళను జమీందారులుగా పెట్టి దేశముఖులుగా పెట్టుకొని డబ్బులు వసూలు చేసినట్టు కాదు కదా. నిజానికి ఆ ఎవరు నిజాం అనేటువంటి వాడు పెట్టినటువంటి దేశముఖులు, ఆయన పెట్టుకున్నటువంటి ఈ జమీందారులు, వాళ్ళ తోకలు రాచరికానికి ప్రతీక. ప్రజల మీద పెత్తనం చేసింది ఆ తోకలు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎక్కడ కూడా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ప్రజలపైన భారం మోపేరు అనేటువంటి చరిత్ర ఎవరైనా చెప్పండి? ఇంత పెద్ద కళా సంపదను, నల్లటి రాళ్లను, ఈ 3D టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో 1000 సంవత్సరాల క్రితమే, 800 సంవత్సరాల క్రితమే అత్యద్భుతమైనటువంటి కళా సంపదను సృష్టించినటువంటి వాళ్ళు అని ప్రపంచమంతా కొనియాడుతుంటే మనకేమో రాచరిక సంపద ఏం చేస్తారు? ఇంకా ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, రాజకీయం అన్నా కూడా అదే మాట. ఇది ఆఖరికి ఇగో ఈ నిజాం అనేటువంటి నిజాం పరిపాలించిండు, ఎవరైతే దుష్టుడు అనుకున్నటువంటి నిజాం కూడా ప్రజల గౌరవం, ప్రజల యొక్క కోరిక, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అనుకొని కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణాన్ని, కాకతీయ ఆర్చ్ వరంగల్ ఫోర్టు, ఈయన HEH ద నిజామ్స్ గవర్నమెంట్ పోస్టేజీలో 3 అనాలకు సంబంధించినటువంటి పోస్టేజీలో కాకతీయులకు సంబంధించినటువంటి వారసత్వాన్ని, ఇదే కాకతీయుల వారసత్వాన్ని మొత్తం సుల్తానులంతా ఎక్కడికక్కడ గుళ్ళు కూలగొట్టి కళా సంపదనంతా కూడా సర్వనాశనం చేశారు. మన గొప్పతనాన్ని, మన గత ఘన వైభవపు కీర్తినంతా కూడా మీరు ఎక్కడికైనా పోతుంటే చూడండి, అక్కడ మంతని పోతుంటే మధ్యలో వెంకటాపురం ములుగు సమ్మ దాటిన తర్వాత ఆ వెంకటాపురం ఊళ్ళల్లో అక్కడ కూలిపోయినటువంటి రామప్పకు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కూలిపోయినటువంటి ఆ దేవుళ్ళు, ఆ గుళ్ళు ఎట్లా కూలిపోయినాయి? ఏదో ప్రకృతి విపత్తులతోటి కూలిపోలే. ఈ దేశాన్ని పీడించుకొని అక్కడ గుళ్ళల్లో ఉండేటువంటి సంపదను దోచుకొని ఆ కళాఖండాలను చూసి చాతగాక కూల్చినటువంటి సుల్తానులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమున్నదో అర్థం కానటువంటి విషయము. ఎస్, కావాలని ఏదో అన్ని మతాలను సంతృప్తిపరచాలి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలి, అందులో చార్మినార్ తొలగిస్తాము, అందులో కాకతీయ కళాతోరణం తొలగిస్తాము, ఏదో ఇప్పుడు మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ ముంగడ ఉన్నటువంటి అమరవీరుల స్థూపము ఒకటి ఒకటి పెడతామనేటువంటి ప్రయత్నము.
1969 భేటీ ఒకటే ఉండాలి, 1969కి సంబంధించినటువంటి ఉద్యమం అందులో కనబడాలి అంటారు. మరి 1952లో కూడా వచ్చింది కదా, 1952లో కూడా అదే వచ్చింది కదా, 69 తొలి దశ ఉద్యమం జరిగిందని. తొలి దశ ఉద్యమానికి ముందు కూడా నాన్ముల్కి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం జరిగింది కదా. మరి అంతకుముందు ఈ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది కదా, దాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. మరి సో కాకతీయుల కళాతోరణాన్ని తొలగించేటువంటి దాంట్లో ఆ తోరణం రణంగా మారి మీ మెడకు చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అంతా తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా కాకతీయుల కళాతోరణం లేదని, తెలంగాణ ఉద్యమంలో వచ్చినట్టుగా ఉవ్వెత్తుగా రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ సమయానుకూలంగా సందర్భానుకూలంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది రాసిపెట్టుకోండి. భవిష్యత్తులో జరిగేటువంటిది ఏదైనా ఉందంటే ఇదే, కాంగ్రెస్ పార్టీ మెడకు కాకతీయ కళాతోరణం ఉరి తోరణంగా మారబోతున్నది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాకతీయులు హిందువులు కాబట్టి, కాకతీయులు ఈ సామ్రాజ్యంలో హైందవ శక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఓటు బ్యాంకు రాజకీయాలు దీనికి మూలమా? ఇప్పుడు కాకతీయుల కళాతోరణాన్ని తొలగించినాం కాబట్టి మేము చార్మినార్ను కూడా తీసేసినాం అంటే ఇటు వీళ్ళు నిజాములు లేరు, అంతకు ముందున్నటువంటి రాజులు లేరు. నీ రాజకీయమే రాజుల ద్వారా వచ్చింది కదా, రాజకీయం అంటేనే అది కదా, రాజముద్ర అంటే రాజముద్రనే కదా. మళ్ళీ రాజరికం లేదా? రాజముద్ర కాకుండా ప్రజాముద్ర అనేటువంటిది ఏమైనా పెడుతున్నారా అక్కడ? ప్రజల ముద్ర అని పెట్టండి, రాజముద్ర అనేటువంటిది, గెజిట్లో రాజపత్రం అనేటువంటిది, అవన్నీ తీసేయండి. రాచరికము అనేటువంటిది ఏ పదము లేకుండా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తారా? చేయండి. అట్లనైనా రాజముద్ర, ప్రభుత్వ ముద్ర, ప్రజాముద్ర వీటిని కూడా, రాజముద్ర అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా వాడకూడదు, ప్రభుత్వ ముద్ర, ప్రజాముద్ర అనేటువంటిది మాత్రమే వాడాలి. కాకతీయులంతా దొంగలు, కాకతీయులంతా రాచరికపు ఆనవాళ్ళు, కాకతీయులు తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను పీల్చి పిప్పి చేసినటువంటి వాళ్ళు, ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇష్టం ఉన్నట్టుగా దోచుకున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ చెప్పేసేయండి. వాళ్ళ చెరువులు కూడా వాళ్ళ స్వార్థం కోసమే తవ్వారు. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఒక నల్లటి రాయిపైన తెల్లగా మెరిసేటువంటి శక్తి ఉండేటువంటి, తెల్లగా మెరిసేటువంటి రాళ్ళుగా వాటిని శిల్ప కళలుగా, శిల్పాన్ని అందంగా చెక్కినటువంటి వాళ్ళ శిల్పకళ అనేటువంటిది బట్టి బోగసు, అది కాదు రాచరికం, అది కాదు ఈ చెప్పేటువంటి ప్రయత్నమా? దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఇవాళ ఈరోజుకి ఈరోజు మీ మీద పడకపోవచ్చు, కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చిపెట్టినట్టుగా మీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అయితే ఇదేదో ఇవి తీసేసి తెలంగాణ 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి 4 గుర్తులు, లేకపోతే 4 మతాలకు సంబంధించినటువంటి గుర్తులు ఏవో పెట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది చల్లారదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అసలు తెలంగాణ అనేటువంటి అస్తిత్వం ఎక్కడికెళ్ళి వచ్చింది? చరిత్ర అంతకు ముందు నుంచి ఉంది కాబట్టే నా తెలంగాణ అనేటువంటి వచ్చింది కదా. 10 జిల్లాల తెలంగాణ, పాత 10 జిల్లాల తెలంగాణను మాత్రమే తెలంగాణ ఎందుకు అనుకున్నాం? ఈ అంశాలపైన కూడా క్లారిటీ రావాలి. వెనక్కి తవ్వుకుంటా పోతే 2 వెర్షన్లో రాష్ట్రగీతం ఖరారు. తెలంగాణ రాష్ట్రగీతం రూపకల్పనపైన కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి 2 వెర్షన్లు ఇచ్చారు. 1 2.5 నిమిషాలు, 1 13.5 నిమిషాలు. ఇంతకుముందు సమావేశంలో కూడా మార్పులు చేర్పులతో కలిసి చేశారు. కానీ ఈ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వచ్చినటువంటి మాట, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల్లో రావాల్సినటువంటి వ్యతిరేకత కంటే 100 రెట్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. కాకతీయులదు కళాతోరణం కానీ, కాకతీయుల చరిత్ర కానీ,
తెలంగాణకు అదొక గర్వకారణమైనటువంటిదే తప్ప అది ఎప్పుడు రాచరిక చిహ్నం కాదు. మిగిలినటువంటి రాజులను ఈ రాజులను పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవును, మా నిజాము రాజు తరతరాల బూజు అనేంత వరకు నిజాం రాజు అనేటువంటి వాడు రాజు రాచరికపు నియంతృత్వపు అహంకారపు పోకడలకు నిదర్శనం. ప్రజలు చచ్చిపోయినా సరే దేశముఖులను పెట్టుకొని ఇష్టమున్నట్టుగా డబ్బులు వసూలు చేసి పన్నులు వసూలు చేసి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ రాజులు వాళ్ళను దయచేసి ఈ వివాదంలోకి లాగకండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని అంటే కేవలం కాకతీయులు అంటే మళ్ళీ కేవలం వరంగల్కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ దాకా ఉందో అందరికీ తెలుసు. కేవలం వరంగల్లో రాజధాని ఓరుగల్లుగా ఉంది కాబట్టి ఓరుగల్లు అనేటువంటిది అక్కడ మనకు సంపద కనబడుతున్నది. కానీ కాకతీయ సామ్రాజ్యం అంటే ఎక్కడి వరకు ఉన్నది, ఎంతవరకు విస్తీర్ణంగా ఉందో అందరికీ తెలిసిందే. కానీ అక్కడ కనీసం ఆ ఊరుగల్లుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు దీనికి సమ్మతిస్తారా, కాకతీయుల కళాతోరణాన్ని తీయడాన్ని సమర్థిస్తారా? అట్లనే కేసీఆర్ కూడా ఆ పాత వరంగల్ జిల్లాను ఇష్టం ఉన్నట్టుగా ముక్కలు చెక్కలుగా చేసి ఒక పద్ధతి పాడు లేకుండా అనుకూలంగా మనం జిల్లాలు చేసి ఉండవచ్చు, కానీ కొంత చరిత్రాత్మకంగా ఉండేటువంటి జిల్లాలైనా చేయకుండా ముక్కలు చెక్కలు చేసినటువంటి సరే ఆ భద్రకాళి ఖచ్చితంగా చూస్తుంది ఈ విషయంలో కాకతీయుల కళాతోరణాన్ని. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. నేనున్నా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, పాత సెక్రటేరియట్ ఉన్నది ఆ సెక్రటేరియట్ మంచిగా లేదు అని కూలగొట్టిరు. అంటే నేను కేసీఆర్ ఉన్నప్పుడే ఇది కట్టబడింది చరిత్రలో, అశోకుడు చెట్లు నాటించను అని ఇప్పుడు మనం చరిత్రలో చదువుకుంటున్నాం కదా, రోడ్డుకు ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించను. ఇప్పుడు ఏమైంది, సెక్రటేరియట్ కేసీఆర్ కట్టించను, అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ కట్టించను, ప్రగతి భవనం కేసీఆర్ కట్టించను, కాళేశ్వరం కేసీఆర్ కట్టించను, ఇట్లాంటివి చెప్పుకోవాలి అనేటువంటి ఒక దుగ్ధ ఒక కీర్తి కండూతి తప్ప అది ప్రజలకు అవసరమా, ప్రజల మీద భారం పడుతుందా లేదా? ఇప్పుడు ఏమైంది, రాజముద్ర రేవంత్ రెడ్డి హయాంలో ఆమోదించబడను, రాష్ట్ర గీతం రేవంత్ రెడ్డి సూచించెను. ఇది చరిత్రలో ముఖ్యమంత్రిగా తన ప్రస్థానము తన పేరు చరిత్రను లిఖించబడడం కోసము, ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లకు దౌలతాబాద్కు మార్చాను, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు వచ్చాను, వెండి నాణాలను ప్రవేశపెట్టాను, తర్వాత అవి కాలేదని రాగి నాణాలను ప్రవేశపెట్టాను, అట్లా కాదని పేపర్ నాణాలను పేపరు కాగితాలను ప్రవేశపెట్టాను, దౌలతాబాద్ నుంచి మళ్ళా ఢిల్లీకి పోయాను. సేమ్ ఇదే చరిత్ర ఈ దేశం పైన. సో ఇది తెలంగాణకు సంబంధించి సరే నిన్న కాకతీయ కళాతోరణం వద్ద ఈ బీఆర్ఎస్ నేతల నిరసన, కాకతీయ పౌరుషాన్ని చూపిస్తామని కళాతోరణాన్ని తొలగిస్తే సీఎం రేవంత్ రెడ్డి సమైక్యవాదని సమైక్య శక్తులు ఆడించినట్లు ఆడుతున్నారని మండిపడ్డారు. అది వరంగల్ను విభజించేటప్పుడు ఒక పద్ధతి పాడు లేకుండా ఆ జిల్లాను విభజించింది కూడా ఇగో మళ్ళీ వీళ్ళే. ఈ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసింది, అధికారంలో ఉన్నప్పుడు వీలు చేస్తున్నారు. కానీ ఇట్లా ఎంతసార్లు ఎన్నిసార్లు ప్రభుత్వం మారితే అన్నిసార్లు ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ చిహ్నాలు ఈ లోగోలు లేకపోతే ఈ గీతాలు మారుతూ ఉంటే విసుగురాదా ప్రజలకు కూడా? జాతీయ చిహ్నం ఒకటి ఉన్నది, కాంగ్రెస్ సహాయంలో జాతీయ చిహ్నం వచ్చింది. ఆ జాతీయ చిహ్నంలో ఒక ముద్ర ఉన్నది, ఆ ముద్రను మేము తొలగిస్తామని ఆ తర్వాత వచ్చినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి జనతా పార్టీ కూడా ఆ సాహసం చేయలేదు కదా, పోనీ అవన్నీ బ్రిటిష్ వాళ్ళయో లేకపోతే ఈ దేశం మీద దండయాత్ర చేసుకొచ్చినటువంటి మొఘలాయులదో లేకపోతే బహమనీ సుల్తాన్లదో తురుష్కులదో, వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసి దేశ సంపదను దోచుకున్నారు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అట్లా కూడా కాదు కదా, దానికి కూడా సంబంధం లేదు కదా ఈ విషయంలో. ఎవరు వస్తే వాళ్ళు ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు మారుతుంటాయి, గీతాలు మారుతుంటాయి, టీఎస్లు టీజీలు అయితే టీజీలు టీఎస్లు అయిపోతాయి, ఇవన్నీ మారుతూ ఉంటే ప్రతిసారి
ఇప్పుడు ఒక బండి మీద లేకపోతే ఇంకొక సర్టిఫికెట్ల మీద ప్రతిసారి అది ఒక ఇబ్బందికరమైనటువంటిదే కదా. భారతదేశ రాజచిహ్నానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సాంచి స్థూపం నుంచి తీసుకున్నటువంటి ఆ సింహాలకు సంబంధించింది కూడా ప్రతిసారి తొలగిస్తారా? ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఈ రాజముద్ర తీసేయాలి, ఇది బాగలేదు, ఇది రాజరికాన్ని పెంపొందిస్తుంది, అశోక సామ్రాజ్యాన్ని విస్తరించండి కాబట్టి ఇది సామ్రాజ్య కాంక్షను చూపిస్తున్నది అందుకనే తీసేయాలి. సో ప్రతిసారి ఇట్లా తీసుకుంటూ పోతే మార్చుకుంటూ పోతే అది ఏమవుతుందంటే ప్రజల్లో ఒక విసుగొచ్చి హేళన కిందకి వెళ్ళిపోతుంది. ఇదేం ప్రభుత్వం రాబోయే అనేటువంటి మాట వచ్చేస్తుంది. సరే చిహ్నం అట్లా ఉంది, రాష్ట్ర గీతం లేదు, ఒక గీతం ఆల్రెడీ ఉన్నదాన్ని అఫీషియల్గా రాష్ట్ర గీతం లేకపోయి ఉండొచ్చు కానీ జయ జయ తెలంగాణ ఏడబడతాడ పాడుతున్నారు, అధికారికంగా పాడలేదు. ఇప్పుడు అధికారికంగా ఒక పాట పాడితే అయిపోయేది కానీ తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణకు కేసీఆర్ను దూరం చేయాలి, మేము దగ్గర కావాలి, మేమే ఉండాలి అనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణికి సంబంధించినటువంటి అంశాలను కానీ ఏదో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తోకుంటుంది.